హాయండి, ఎలా ఉన్నారు అందరూ? నేనండి దేవి. ఇదిగోండి రైస్ మనకు ఉడుకుతుంది. ఈ రైస్ మరి మనకి ముద్దలో కాదండి, పొడి పొడిగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా. మనం ఇది అన్నం అయిపోయాక నేను వార్చి మీకు చూపిస్తాను. అయిపోయింది అయితే ఇలా గిన్నె పెట్టి వార్చుకుని మళ్ళీ ఒక నిమిషం దమ్ పెట్టేస్తాను. ఒక సెకండ్ మీరు కుక్కర్లో కాలితే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, కుక్కర్ అన్నం కూడా చేసుకోవచ్చు అండి. నేను అసలు అన్నం మాత్రం ఇలాగే చేస్తాను, ముందు రోజు తినే అన్నం కూడా ఇలా చేస్తాను. ఎందుకంటే రైస్ వాటర్లో కొంచెం నిమ్మకాయ పిండి ఉప్పు వేసుకుని అందుకని అన్నం వార్చుతాను ఎప్పుడు ప్రతిరోజును. అన్నం నీళ్ళన్నీ వాడిపోయాక నేను దమ్ పెట్టి మీకు రైస్ ఎలా అయిందో చూపిస్తానండి. ఇదిగోండి చూసారా అన్నం రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనకి రైస్ కూడా చూడండి చాలా బాగా బాస్మతి రైస్ లాగే వచ్చేసింది పొడుగ్గాను. ఫ్రైడ్ రైస్ ఇది కొంచెం చల్ల, ఈ లోపల పక్కన పెడదాం, ఈ లోపల చల్లారుతుంది రైస్. రండి స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టుకుందాం. గిన్నె నా దగ్గర ఇది ఉంది, మీ దగ్గర ఏది ఉన్నది పెట్టుకోవచ్చు. ఇందులో నేను ఈ గ్లాస్తో చిన్న చూడండి మా టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో 2.5 గ్లాసులు రైస్ వండి వార్చి పక్కన పెట్టుకున్నానండి. టీ స్పూన్తో నేను ఒక 5 స్పూన్లు వేసాను. మరి రైస్ కూడా ఎక్కువ ఉంది కదా, అదొకటి కాయగూరలు కూడా మరి వేగాలి కదండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి అది పెద్ద గిన్నె పెట్టినాను. కొంచెం రైస్ మళ్ళీ విడిపోకుండా చక్కగా వేగుతుందని. మీ దగ్గర ఏ గిన్నె ఉంటే మీరు వండుకునే రైస్ ప్రకారం వండుకోండి. ఆయిల్ వేడి ఎక్కిందండి, నేను ఏమేమి వేస్తున్నానో మీకు చూపిస్తాను. నేను ఎక్కువ మసాలా ఏమి ఎక్కువ వేయట్లేదండి. చిన్న దాల్చిన చెక్క 4 ఎలైచీలు, ఎలక్కాయలు, ఎలైచీలు, ఏమో 4 ఇవి మొగ్గలండి. ఇదంతా ఇంతకంటే ఎక్కువ నేను వేయనండి చాలు. అంటే మీ దగ్గర మీ ఇష్టం, మీరు ఏమి వేసుకుంటే వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూడండి ఎక్కువ వేస్తున్నాను, ఫుల్గా వేసాను స్పూను. అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయిందండి. మనం ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్నానండి, అవి వేసేస్తున్నాను. ఇదిగో 5 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఒక్కసారి ఆపుదాం, తనవా కాయగూర తర్వాత వేద్దాం. ఒకసారి ఉల్లిపాయ మగ్గుతుంది కదా, మగ్గడానికి ఏం చెప్తానండి మీకు, మీ అందరికీ తెలిసిందే. కొంచెం లైట్గా ఉప్పు వేస్తాను, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగడానికి. మళ్ళీ వేసుకుందాం మనం. మీ క్వాంటిటీని బట్టి అండి ఆయిల్ వేసుకోండి. నేను 2 గ్లాసులున్నారా కదా అన్నం వండాను, నేను దాన్ని బట్టితే నేను కాయగూరలు అన్నీ కట్ చేసుకున్నాను. నా దగ్గర ఏముంటే అవి కనుగట్టు, నేను బయటికి వెళ్ళి తెచ్చుకోలేదండి, అవి ఉన్నాయి. మీకు మసాలా సామాన్లు వేసినప్పుడు మీకు ఇదివరకే చెప్పినట్టున్నాను ఈ చిట్కా, మీకు తెలుసు కదండి. ఇవి ఏంటండి, లవంగాలు కదా. మా ఇప్పుడు ఆయిల్ ఇలా వేసేస్తాం, ఎప్పుడు వేయకండి అలాగా. చూడండి ఇది ఇలా పైన ఇలా ఉంటుంది కదా, ఒక 2 3 చూపిస్తాను చూడండి. ఇది ఎప్పుడు మీరు ఆయిల్ వేసినప్పుడు ముందే ఇలా తొంచేయండి పై మొక్క ఇలా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూపిస్తాను, ఇలా తుంచేసి అప్పుడు ఆయిల్ వేసుకున్నాను. అలా నేను వేసాను బ్రెయిన్. అలా ఎందుకు వేయడం అంటే, ఒకసారి చూడండి మన ఆయిల్ బిర్యానీ అవి వండుతున్నప్పుడు అది మొగ్గలు వచ్చి టప్ మన పైకి లెగుస్తాయి, అది ఉంటే లెగుస్తుంది. అది తీసేసి వేసి చూడండి మీకు, అదొక చిన్న చిట్కా అండి. ఇది మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి. ఉల్లిపాయలు మగ్గిపోయండి. ఇప్పుడు ఇందులో బీన్స్ వేసుకుందాం. బీన్స్ అంటే తొందరగా కుక్ అయ్యి తర్వాత వేద్దాం. సిమ్లా మిర్చి తొందరగానే కుక్ అయిపోతే అది ఒక తర్వాత వేస్తానండి. బీన్స్, క్యారెట్లు, క్యాప్సికమ్ కూడా తొందరగానే మగ్గిపోతుంది అని వేస్తాను. ఎందుకంటే క్యాప్సికమ్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది ఆ ముక్కలో సరిపోతుంది. మనం మళ్ళీ లైట్గా ఉప్పు వేసేసి మూత పెట్టేద్దాం, సిమ్లా మిర్చి తర్వాత వేస్తానండి.
ఒకసారి కలుపుదాం దీనికి సరిపడ ఇంకా ఉల్లిపాయలు కొంచెమే కదా చిటికెడు వేసాం ఉప్పు ఇప్పుడు దీనికి కూరకి సరిపడ అంటే ఇవి వేగడానికి సరిపడ వేసేస్తానండి ఇంకా కొంచెం మొత్తం హాఫ్ టీస్పూన్ పడుతుంది మీరు కావాలంటే రైస్ వండేటప్పుడు కుచ్చు వేస్తాను ఈ రైస్ వండుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని అన్నం వార్చుకోండి లేదు అంటే అన్నం మామూలుగా వండుకునేటప్పుడు మనం ఉప్పులు వేసుకోం కాబట్టి మీకు ఇలా కాయగూరలు రెడీగా ఉంటే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు చేసుకోండి ఒక నేను ఒక 5 నిమిషాలు మూత పెడతానండి ఇది అతండి మూత తీసి చూద్దాం చూసారా పైన ఆ వాటర్ అంతా మళ్ళీ అందులోనే దిగి అది కుక్ అయిపోద్ది అందుకే మనకి ఎక్స్ట్రా వాటర్ అక్కర్లేదు मैं इंदा सिमला मिर्च वे कदमी इप्ड वेसेद वेसी उड़कें कायगूर अपड़ी एंकंत मैं चाल चटक कदा मैं फ्रईड रईस की चेना कटेकोवाल कदमी अब बहुत मेकिष्ट इंजो इंका पिल तिंटे इंका कोई क्यारे वेको इप्ड नैन इंजेस्ता चूपा ఇప్పుడు నేను ఏం సాస్ వేస్తానో చూపిస్తానండి ఇది చూడండి ఇది సోయా సాస్ ఇది 1 స్పూన్ చూసారా నేను చిన్నదే పెట్టుకున్నాను అంటే నేను రైస్ ఎంత వేస్తానో దాని క్వాంటిటీ చూపిస్తున్నాను మీరు చూసి మీకు తెలుసు కదా ఎక్కువ తక్కువ వేసుకోవడం ఒక స్పూన్ వేస్తానండి నేను ఇది నేను ఫ్రిజ్ లోని తీసి వెంటనే వాటర్ లేదు చాలా సేపు అయిన ఫ్రిజ్ లోని తీసి బయట పెట్టుకున్నాను వెనిగర్ ఒక స్పూనే వేస్తున్నాను ఇది చైనీస్ ఫ్రైడ్ రైస్ అంటే ఇప్పుడు చైనీస్ అనగానే భయం వస్తుంది పలకడానికి పేరు ఇవన్నీ తిప్పుకుందాం మీరు చూసి వేసుకోండి ఎందుకంటే ఈ సాసులు అన్నిటిలోనూ ఉప్పు ఉంటది అన్నానికి సాసులకి ఉప్పు కాయగూరలో ఉప్పు వేశారు కదా अभी मुदे तक वेको सासल वैसा रईस वैसा मन की सरपोते काल उप लास्ट वेसको मुदे वे मल्ल उप मल्ल कष्ट निम्स मूर्त पड़दा मूर्त चूदा अदी सासल अभी कायगूर के बाग पटे इन मन रईस वेसेद చూడండి స్టవ్ కు సిమ్ లో పెట్టుకుందాం ఈ లోపల ఎందుకంటే కూర మరి మగ్గిపోయింది కదా మనకి ఇంకా ఎంతో సేపు పట్టదండి అన్నం రెడీగా ఉంటే ఈ కాయగూరలు చాలా చిన్నగా కోసుకున్నాం కాబట్టి మనం తొందరగా మగ్గిపోతాయి అన్నం రెడీగా ఉంది మొత్తం అంతా 15 నిమిషాల్లో మీకు అయిపోతుంది నేను రైస్ ఎంత చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మళ్ళీ లాస్ట్ లో మనం ఎన్ని వెరైటీలు తిన్నా లాస్ట్ లో పెరుగన్నం మట్టుకు మాత్రం మనం పెరుగన్నం తినాలి మనం అప్పుడే మా భోజనం చేసినట్టుంటది ఇన్నని ఒకసారి తిప్పుదాం రైస్ మొత్తం అంతా వేయలేదు చూద్దాం కాయగూరలు ఉన్నాయి కదా మరి అన్నంల కనబడి కాయగూర కనబడకపోతే అది ఫ్రైడ్ రైస్ లా కనబడదు అందుకని ఆపేను ఇంకా కొంచెం పడతదండి మనం ఒక अंत चूँ रईस उचेसान नैन सर पे अना तिना कोसम इपड़ी बाुभ्रम कल पड़दा चूँ करक्ट अना कायगूर की कायगूर चूपे कदा मैं एक्वे वैसे अना एग् यानी रेगल का कटेको अदे एग् फ्रईड रईस अगर एग्क वेयलेदे को उक्र चसानी అంతకని మేము ఏంటి ఫ్రైడ్ రైస్ తో కోడిగుడ్డు కూర అనుకుంటారా బాగుంటదండి కాంబినేషన్ చాలా బాగుంటది ఎప్పుడు కుర్మా కూరలే తింటాం కదా బంగాళదుంప కుర్మా అని మనకి ఇష్టం వచ్చిన కుర్మా కూరని తింటాం కదా కానీ కోడిగుడ్డు ఎగ్ బుర్జీ అంటాం కదా కోడిగుడ్డు కూరతో తిని చూడండి అబ్బా ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి ఒక్క నిమిషం మరి అన్ని సాసులు మరి అన్నాన్ని కూడా పట్టాను కదా చూడండి 3 నిమిషాలు అయిపోయింది అది చాలండి మనకి ఎందుకంటే రైస్ ఉడికిపోయింది కదా సాసులు జస్ట్ రైస్ కి పట్టడానికే నేను మూత పెట్టాను చాలండి మనకి చూడండి రెడీ అయిపోయిందండి నేను సర్వ్ చేసి మీకు
చూపిస్తాను